యమ్మి యమ్మి మామిడికాయ పులిహోర సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ మామిడికాయలని తీసుకున్నాను, 5 మామిడికాయలు తీసుకున్నాను. ఇంకా 2 తొక్క తీసిన ఉన్నాయండి. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి చెట్టువి. వీటిని బకెట్ వాటర్లో వేసి శుభ్రంగా వాటిని కడిగి పీల్ చేసుకోవాలి. తొక్కని బాగా తీసేసుకోవాలన్నమాట, ఎందుకంటే జీడి వస్తుంటుంది కదండి. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నిన్న కొన్ని దొరికాయి, అవి కూడా ఉంచేసాను ఒక 5. అవి ఇవి కలిపేసి తొక్క తీసేసి మళ్ళీ ఒక్కసారి కడిగేసుకున్నాను బకెట్ నీటిలో వేసేసుకొని. వీటిని తరుగు చేసుకుంటాం కదండి, అలా తరుగు చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఉంటుంది కదా బ్లేడు, దాంతో చేసుకోవచ్చు. నేనైతే దీంతో చేసుకుంటున్నాను. ఎంత ఎక్కువ తరుగు వచ్చింది నాకు, 10 మామిడికాయలు దొరికాయి. సో ఇప్పుడు రైస్ని రైస్ కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాను పులిహోర చేసుకోవడానికి. తగినంత వాటర్ పోసేసి రైస్ కుక్కర్లో అన్నమాట. మీరు అన్నం ఎలా అయినా వండుకుంటారు కదా, కొద్దిగా బిగు మీద వండుకోవడం బెటర్. సో నేను రైస్ కుక్కర్లో ఆన్ చేసుకుంటున్నాను. రైస్ కుక్కర్ ఆన్ చేసి స్టవ్ అది ఆన్ చేసేసాను. కుక్క అయిపోతుంది అది. నేనేమో తరుగంతా తరిగేసుకున్నాను మామిడికాయలని. చక్కగా పుల్లగా ఉన్నాయి ఈ మామిడికాయలు. ఇప్పుడు తాలింపు సామాన్లు ఏమేమి కావాలో అవి చూపిస్తాను. రెడీ చేసుకున్నాను మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పసుపు, ఆవాలు, మెంతులు, ఇక మామిడికాయ తరుగు, ఈ తాలింపు సామాన్లు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనమాట. వీటిని రెడీ చేసి రైస్ అయిపోయింది చూడండి, ఫుల్గా వచ్చేసింది రైస్ కుక్కర్ నిండా వచ్చేసింది. దీన్ని తీసేసి ఇప్పుడు చల్లార పెట్టేసుకోవాలన్నమాట రైస్ మొత్తాన్ని కూడా. ఫ్యాన్ కింద నేను పళ్ళెం పెట్టుకొని అందులో వేసేసుకుంటున్నాను రైస్ మొత్తం వేడివేడిది. లేదంటే మెత్తగా అయిపోతుందండి, బిగు ఉండదు. అది రైస్ను అలా వదిలేసామనుకోండి, ఫ్యాన్ కింద పెట్టేసామనుకో బాగుంటుంది. ఈ వేడి దాని మీద మామిడికాయ తరుగును వేసేసుకోవాలి. వేడి అన్నం మీద వేసేసుకుంటే ఆ వేడంతా దీనికి పట్టేసి పులుపు అంతా అన్నం మొత్తానికి చేరుతుందన్నమాట. తరుగంతా కూడా వేసేసి చుట్టూ అన్నం అంతా కప్పేస్తున్నాను. వేడి వేడి అన్నం అనమాట. ఇందులో ఉప్పు వేసి కప్పేసుకుంటే మరీ మంచిది. సో నేను ఇంకా వేడి చల్లారిపోతుందని ఫాస్ట్గా కప్పేసాను. తర్వాత ఉప్పు వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. ఇందులోనే తరుగులోనే ఉప్పు వేసుకున్నా మంచిది, ఒక్కొక్కసారి ఉండిపోతుంది. ఇప్పుడు నేను పసుపు వేసేస్తున్నాను. మొత్తం అన్నం మొత్తం కూడా పసుపు వేసేసి ఫ్యాన్ వేసేసి వదిలేసాను. పసుపు ఉప్పు కూడాను నూనె వేసేసాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేయడం వల్ల ఏమంటే అన్నం అతుక్కోకుండా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగగుడ్లు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, ఇంగువ, వీటన్నిటిని తీసుకున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కింది, అన్నీ ఒకేసారి వేసుకున్నానండి. మీరు వేరువేరుగా వేసుకున్నా ఓకే, నాకు టైం లేదు నేను, సో అందుకే ఒకేసారి వేసుకున్నాను. ఈ తాలింపు అనేది బాగా రోస్ట్ బ్రౌన్ ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్టీ టేస్టీగా ఉంటుంది పులిహోర. మనం తింటున్నప్పుడు బ్రౌనిష్గా కరకరలాడుతూ చాలా రోస్టెడ్గా తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ముందు నుంచి వేసుకున్నాం అనుకో పచ్చిమిర్చి ఎండుమిరపకాయలాగా అయిపోతాయండి, టేస్ట్ ఉండదు. సో అందుకే మధ్యలోనైనా లాస్ట్లోనైనా వేసుకోండి, పేలుతుంటాయి కూడా ఒక్కొక్కసారి. సో లాస్ట్లో వేసుకోవడం బెటర్ చాయిస్ ఇవన్నీ, ఎందుకంటే శనగగుడ్లు లేట్గా వేగుతాయి కదండి. సో ముందు అవన్నీ లేట్గా వేగే శనగపప్పు, శనగగుడ్లను ముందుగా డీప్ ఫ్రై చేసుకొని మధ్యలో ఒకసారి మీరు పచ్చిమిర్చి వేసుకుంటే కరివేపాకు ఇవన్నీ ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట, పచ్చి పచ్చిగా కనిపిస్తాయి. లేదంటే ముందు నుంచి బాగా వేగిపోయి నల్లగా రెడ్డిష్గా అవుతాయి. ఇప్పుడు చివరిలో ఇంగువ వేసుకోవడం వల్ల వాసన వస్తుంది అన్నమాట, వాసన బాగా తెలుస్తుంది పులిహోర మొత్తానికి. ఇంగువ టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట, టేస్ట్ చివరిలో వేయడం వల్ల టేస్ట్ బాగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంగువ వేయడం వలన వాసన కూడా పులిహోరకి బాగా పడుతుంది చివరిలో వేయడం వల్ల. ఇప్పుడు పసుపు, మామిడికాయ తరుగు వేసాం కదండి, దీన్ని కొద్దిగా చల్లారిపోయింది, చక్కగా కలిపేసుకోవాలన్నమాట. అంతా మొత్తం పసుపు, తరుగు, అన్నం మొత్తానికి పట్టినట్టుగా కలుపుకోవాలి. మీరు అన్నం చేత్తో కలుపుకున్నా పర్లేదు, నేనైతే బై హ్యాండ్ యూస్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క చోటుకి కూడా వెళుతుంది కాబట్టి. నేనైతే హ్యాండ్తో కూడా కలుపుతూ ఉంటాను, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు కలపండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి తగినంత, ముందు వేసుకున్నా పర్లేదు. నేనైతే చేత్తో చక్కగా కలిపేశానండి, మొత్తం ప్రతి మెతుకుకి కూడా పసుపు, ఉప్పు, మామిడికాయ తరుగు పట్టినట్టుగా చక్కగా. మీరు క్లాత్లో అయినా వేసుకొని కలుపుకోవచ్చు, నేను పళ్ళెంలో వేసుకొని కలుపుకున్నాను. చక్కగా అన్ని వైపులా కలిపేసుకోండి నీట్గా. ఇప్పుడు తాలింపు అయితే ఏదైతే ఉందో దానిలో కొద్దిగా పసుపు వేసుకుంటే పులిహోర కలరిష్గా వస్తుంది అనమాట. ఇగో తాలింపు కూడా వేసేసాను అనమాట. తాలింపు వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవడమే. ఇప్పుడు అస్సలు అన్నం చెదిరిపోదండి, ఎందుకంటే మనం పులుపు అన్నానికి తగిలించేసాం కదా ఆల్రెడీ. సో పులుపు ఎప్పుడైతే అన్నంకి తగులుతుందో అది బిగుసుకుంటుందండి. రైస్ అయితే మరి ఇంకా చెదరదు. ఎప్పుడైనా సరే ముందు పులుపుని నిమ్మకాయ కానీ, చింతపండు కానీ, మామిడికాయ కానీ మీరు చేసినప్పుడు పులుపు ఎప్పుడైతే బియ్యంకి తగులుతుందో, అన్నంకి తగులుతుందో, మరి ఇంకా చెదిరిపోదండి.
టెన్షన్ లేకుండా చక్కగా చేతితో కాకుండా గరిటెతో కలుపుకోవచ్చు. నేను నీట్గా కలిపేసుకున్నాను. కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా వాసన అయితే అద్దరిపోతుందండి. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. బట్ నేను దేవుడు ప్రసాదం కోసం చేస్తున్నాను ఎక్కువగా. ప్రసాదం చెల్లించిన తర్వాత అప్పుడు నేనైతే టేస్ట్ చేసి మీకు చూపిస్తానండి. సూపర్గా వచ్చింది ఐటమ్ అయితే. అబ్బబ్బబ్బబ్బా, మామిడికాయ సీజన్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇది మాత్రం చేయండి. వచ్చేసింది, మామిడికాయలు వచ్చేసాయి. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం దొరకచ్చు. చూసారా కలర్ ఎలా ఉందో, అదిరిపోతుంది కదండి. పులిహార చేయడంలో నేను ఫేమస్ అండి. ఇప్పుడు మీకు తిని చూపిస్తానండి ఎలా వచ్చిందో. నేనైతే వడ్డించేసుకున్నాను, ఎంత తొందరగా తినేస్తానో అన్నట్టుంది. నాకైతే పులిహార అంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. సూపర్, అసలు నాకైతే నోటి నుంచి మాటలు రావట్లేదు. అందుకే మాట్లాడకుండా నోరు మూసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా అంటే నేను పులిహారకి, దమ్ బిర్యానీకి పరమాభక్తురాలండి. ఇష్టం వచ్చినట్టు తింటాను, ఎంత పెట్టినా తింటాను. నేను మాత్రం అందులో లిమిట్స్, డైట్ ఏం ఫాలో అవను, పిచ్చగా తింటాను. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా వచ్చి చేరుతుంది. నేను మీ శ్రీదేవిని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.